చాలా మరి ఏంటంటే బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, సేవ పరిచయం కోసం చాలా మంది పిలుచుకున్నా వెళ్ళలేదు. వెళ్ళలేదంటే ఒక భయం ఉంది, అంటే కరోనా వస్తే నాకు వచ్చినా కానీ మీ ఇంట్లో పిల్లలు ఉన్నాం, దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలి. కానీ దేవుని కృపను బట్టి ఈరోజు మనము మొన్న ఎక్కడికి వెళ్ళలేదు. కృపం కృపం ఎక్కువ ఆకలేసి ఎక్కువ అయింది, ఎందుకంటే నేను ఒక్క పూట తింటున్నా కాబట్టి వంట గంటలకి తింటాను, సమయం ఎక్కువ అయినా కాబట్టి నేను ఆకలి పనిచేయడం కూడా ఎక్కువ చెప్పలేదు. సోదరు కొంచెం చెప్పే పని ముగిస్తున్నానండి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 1 అధ్యాయము వెంటనే వారు సమాజ మందిరంలో వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయు అనే వారి ఇంటి ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను కూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తును, అంతటా జ్వరము ఆమెను వదలను, కనుక ఆమె వారికి ఉపచారం చేయసాగారు. ఈ వాక్యం చదువుతున్న ఏం చెప్తారన్నారండి, ఏంటిది నాకు చెప్తున్నారండి, అది నాకు కొన్ని మాటలు ఉందండి. సరిగా వాక్యం వింటుంటే దేవుడు మాట్లాడుతున్నారు. అజిత్ గారు మంచి వర్తమానం దాన్ని బట్టి కొన్ని మాటలు కూడా దాని తోడుగా కలిసి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు ఆ వాక్యం 29 వాక్యం ఒకసారి కూడా 29 చూడండి. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను, ఇక్కడ వెంటనే వారు సమాజంలో నుండి వెళ్ళి, ఎక్కడ సమాజం ఉంది అది చూడాలి, ఎక్కడే సమాజం ఉంది అక్కడ చూడండి. 21 వద్ద చూడండి. 21 అంతటి వారు కపెర్నహూములోనికి వెళ్ళి వెంటనే విశ్రాంతి దినమున సమాజ మందిరంలోని సమాజం ఎక్కడ ఉంది? కపెర్నహూములో సమాజం ఉంది. అక్కడే యాకోబు ఆంద్రే గారు నివసించే ఇల్లు ఉందంట. స్తోత్రం. మీకు అర్థమవుతున్నారండి. అక్కడ యాకోబు గారు ఆంద్రే గారు పీతర్ గారు ఆంద్రే గారు నివసించిన ఇల్లు. స్తోత్రం. ఎక్కడే కవర్ణభూమి. స్తోత్రం. ఏంటి కవర్ణభూమి అంటే మీరు అది తెలియాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. అది మత్తయి సువార్త 11 అధ్యాయ 23 వాక్యం. కవర్ణభూమి గురించి యేసు ప్రభువు చెప్పిన మాట మీరు ఏంటంటే మత్తయి సువార్త 11 అధ్యాయం 23 వాక్యం. నాకు చెప్పడానికి తెలియదు మీరు కవర్ణభూము చాలండి. అప్పుడు కవర్ణభూము ఎటువంటి స్థలం అండి? అది తెలుసు నాకు. ఆయన అర్థం చెప్పండి, కవర్ణభూము ఎటువంటి స్థలం అండి? శపింపబడిన స్థలం. ఆకాశం వరకు లేదు, చదవండి నేను అప్పుడు నీకు అర్థం అవుతాను. మీకు నీ బైబిల్ చదివితే సారాంశం. కవర్ణభూమ ఆకాశం ముట్టిన వరకు అంటే ఆకాశం వరకు అది ముట్టినది. అంత గొప్ప ఊరు అది. ఆ గొప్ప ఊరుకు దేవుడు చూసి అని చెప్పారు. అంటే సమీపబడిన చోట ఇది కవర్ణహోమ్. స్తోత్రం. ఆ కవర్ణహోమ్ సమీపబడిన చోటలు ఒక కుటుంబం ఉంది. ఎవరి కుటుంబం అండి? పీతర్ గారు ఆంద్రే గారు కుటుంబం. స్తోత్రం. ఏసయ్యకి రావడానికి ఒక కుటుంబం. ఆ శపింపబడిన చోటలు
యేసయ్యకి రావడానికి ఒక కుటుంబ స్తోత్రం. చాలా కుటుంబాలు శపింపబడినప్పుడు నీ కుటుంబంలోనికి ఎవరు రావాలి? యేసయ్య రావాలి. ఆయన మరలా వచ్చను ఆయన ఆయన ఇంట ఉన్నాడని నీవు విన్నప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాటికి చాలు 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 నాకు దొరికిందండి మీకు నీ వాటి అది. ఆయన ఇంటిలో ఉన్నారని అదే అదే చాలు చాలు నీ ఇంటిలో యేసయ్య ఉంటే బయట ఉన్నది వినిపిస్తుంది. ఇంట్లో యేసయ్య ఉంటే సమింపబడిన పట్టణములో యేసయ్య వచ్చినప్పుడు కబురు ఊరంతా వెళ్ళింది. ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఉంటినట్టుగా కబురు మొత్తం వెళ్ళింది. ఒక మాట విన్నదండి మెల్లగా నీ స్తోత్రం చెప్పాలి. నీ ఇంటిలో యేసయ్య ఉన్నారు అని మాట ఎక్కడ వినాలి? ఊరు మొత్తం వినాలా? వింటున్నావా? వింటున్నారు ఇంట్లో నుంచి ఏమి వినిపిస్తుంది? నీ ఇంట్లో నుంచి ఏమి వినిపిస్తున్నారు? సినిమా పాటలో నీ ఇంటి నుండి ఏం వినిపిస్తుంది? అంటే ఇదన్నీ చాలు చెప్పాలండి. సమూవేలు 15 అధ్యాయములు. సమూవేలు ఎవరింటికి వచ్చారు? సౌలుకి వచ్చారు. సౌలు ఇంటికి వచ్చినప్పుడు అడిగింది నీ ఇంటి నుండి ఈ ఆవులు మేకల శబ్దం ఏంటిది? నువ్వు బైబిల్ కాదు పాత్రన్నాను అనుకున్నావు అందుకని అది అందుకే ఈ సమయము మనకు దొరకలేదు అందుకే స్తోత్రం. పశువులే ఉన్నారు మనుషులు లేరు. రెండు సమూహండి మొదటి సమూహాలకి పుస్తకంలో రండి వేగం వెంటనే. ఇక మీరు అందరికీ తెలిసినట్టు ఉన్నాను అనుకున్నారు అంటే మీరు కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. అదే శోత్రు హల్లెలూయా. ఎక్కడ ఉంది అది? రెండు సమూహంలో అలా మొదటి సమూహం లేదు 14 అధ్యాయం కదా. ఒక్క నిమిషం చూడాల. మొదటి సమూహంలో పిలిచి యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై. అది కాదండి, ఒక మాట చెప్తున్నాను. సమూయేలు అడుగుతున్నారు నీ ఇంటి నుంచి వినబడిన స్వరం ఏమంటే అంటే 15 అధ్యాయం 16 వాక్యం అలాగైతే నాకు వినబడుచున్న అరుపులను రంకిలను ఎక్కడిది? చాలు చాలు. సమూయేలు సమూయేలు ఎవరింటికి వచ్చారు? సౌలు ఇంటికి. సౌలు ఇంటికి ఇప్పుడు ఏ స్వరం ఉందండి? మందలు పశువులు. సౌలు ఎవరండి? రాజుగారు. మీరు నా తోడు గారు మీకు ఏం అర్థం అవ్వలేనట్టు కూర్చున్నారు. సౌలు ఎవరండి? ఇశ్రాయేలుకి పరిపాలించే రాజు ఉన్నవాడు
దేవుడు ఏర్పరిచిన వారి ఇంటికి దైవదాసుడు వచ్చినప్పుడు యేసుని వినిపిస్తున్నారు పశువుల శబ్దం హల్లెలూయా ఈయనకి వినిపించలేదా వినిపిస్తుంది మందమైపించేవి వినబట్టలేదు విని విని అలవాటు అయిపోయింది ఏమైంది కూడా అలాగేందండి కొన్ని సార్లు నీ ఇంట్లో ఉన్నారు నీకు తెలియదు మనం హల్లెలూయా అభిషక్తులు వచ్చినప్పుడు తెలుసది మిగిలిన వాళ్ళు తెలియదు నీ ఇంటికి జరిగిన స్వరం ఏమంటే సమూహాలు రావాలి అప్పుడు స్వరం వినిపించింది ఇది ఎవరిది ఇంటికొచ్చినప్పుడు ఆయన మాట ఊరంతా వినబడింది వినబడింది నేను అడుగుతున్న మాట నీ ఇంటి నుంచి ఏ మాట వినబడుతున్నారని అడుగుతున్నారు ఆమేన్ ఒక్క పశు చూసినప్పుడు ఒక పశువు ఇంకో పశువుని చూసేటప్పుడు అదెందుకురా ఇది ఒకే జంతు కదా రెండు పశువే కదా చెప్పిన అర్థం అవుతున్నారా ఒకే పశు కదా ఇంకా రెండే ఒకే పశు ఒక పశు చూసినప్పుడు ఏం చేసుకున్నారు అరుస్తుంది కోరుస్తుంది అన్ని చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ కాదు అర్థం కాదు నేను ఒక్క విశ్వాసి కాదా ఇద్దరు ఒకే విశ్వాసే కదా మీరు ఎందుకు ఆ స్వరం వస్తున్నారు అది ఇప్పుడు చెప్పలేదు నీ ఎందుకు అరుగుతున్నారు ఎందుకండి మోరిగే దేనికి అయిపోయాడు నీ చెప్పిన మాట ఏంటంటే ఏమండి ఎర్ర సముద్రం దాటిన పశువుల స్వరం వేరే తేడాగా వినబడుతుంది అర్థమవుతుంది ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యం ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యమండి సాదృశ్యం నేను చెప్పిన మొదటి కొరది 10 అధ్యాయం అండి మీరు చదవద్దండి ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యం ఎవరి తోడుగా కలిసారు మోసే అంటే అప్పుడు ఎర్ర సముద్రం దాటిన అంటే బాప్తిసం పొందిన మేకల సోదర స్వరం బాప్తిసం పొందిన మేకల స్వరం కొంచెము వేరేగా ఉంటది పొందలేని మేకల స్వరం వేరే పొందినదాన్ని వేరే అతి అందుకని నేను అడిగినారండి ఏసయ్యా ఇక్కడ వచ్చారండి నీ ఇంటికి వచ్చారు స్తోత్రం ఇక్కడికి వచ్చినప్పుడు సంగతి ఏమండి ఏసయ్య కబురు దేశమంతా వ్యాపింది ఒకటి అది మంది చదవండి రెండవది విషయం ఏంటంటే ఏసయ్య వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏమండి ఒకసారి కూడా అది వాక్యం చదవండి రెండు ఒకటి మాకు సుమారు ఒకటి అదే 29 అండి వెంటనే వారు ఆమెను కూర్చి ఆయనతో చెప్పి ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమెను లేవనిస్తను అంతట జ్వరము ఆమెను వదిలిన కొనుక ఆమె వారికి ఉపచారం చేయిస్తాయి పరిచారం చెయ్యిన అమ్మ ఇప్పుడు ఏమైంది జ్వరంతో ఉంది పరిచయం చెయ్యిన అమ్మ ఏమంటే పడుకున్నారు స్తోత్రం ఇప్పుడు పరిచయం చెయ్యిన చాలా మంది ఏమవుతున్నది పడుకునే స్థితి పట్టుకుని యాసయం వచ్చింది యాసయం వచ్చింది కానీ పరిచర్య చెయ్యిన వాడు వ్యక్తి ఇప్పుడు ఏమైంది మంచం మీద ఉన్నారు ఆడు మంచం ఆడు లెగాలి స్తోత్రం వస్తే పరిచర్య చెయ్యిన వాడు లెగాలి స్తోత్రం ఈ చాలా కుటుంబంలో ఉన్న పరిచర్య చెయ్యిన దేవుని బిడ్డలు ఏసే
పడుకున్నారో ఆ చోట్ల నుండి నీ చేయాలి స్తోత్రం. అక్కడన్ని నిలబడి చెప్పడానికి నాకు సమయం కుదరలేదండి స్తోత్రం. రెండవ మాట ఏంటండి, ఈ రెండవది ఏమండి, ఆ ఇంటిని ఉన్న అమ్మకి ఇప్పుడు ఏమైంది? జ్వరం. జ్వరం ఎవరి జ్వరం ఉన్నవారు పరిచర్య దేవునికి అవసరం లేదు. పరిచర్య చేయన వ్యక్తికి ఇప్పుడు ఏమైంది? జ్వరం. జ్వరం నీ పరిచర్య దేవునికి ఏది రోగం ఉందో నీ తెలుసుకో. ఆమేన్. ఏడండి, కొందరికి రోగం ఎక్కడండి? గుడ్డి వాడండి. కొందరికి ఏమైంది? గుడ్డోలే గుడ్డాడు. ఎందుకని ఆ రోగము ఏం చేయాలి? ఆ రోగాన్ని విడుదల పొందిన తర్వాత ఏం చేయాలి? గుడ్డి వాడంటే ఏంటి, అర్థమైందా? గుడ్డితనం. గుడ్డితనం అంటే అర్థమైందా? దర్శనం లేదు, ఆడికి ఏం లేదు, దర్శనం లేవు. దర్శనం నీ కన్ను అంటే నీకు బాగా దర్శనం రావాలంటే నీ కన్ను ఏం చేయాలి? తెరవాలండి. ఏం చేయాలి? ప్రార్థన అవసరం లేదండి. మొదటి సమూహ పుస్తకములు అంటే నీకు మీకు తెలిసినట్టుగా ఉన్నారు అనుకున్నారు. యోనా నాది అడవి నుండి నడిచి వచ్చినప్పుడు తేనె ఏమైంది? ఎవరి నాది ఏం చేశారు? అప్పుడు ఏమైంది? ఏంటండి కన్ను? అయ్యో నీకందరు అదే నేనే చెప్తున్నానండి. మీరు ఈ పాస్టర్లు ఏం వాక్యం చెప్తున్నారు నాకు అర్థం అవ్వలేదు. పదిహేను దేవా, నేను 16:29 వాక్యం వెంటనే చదవచ్చు. 19:14:29 వెంటనే చదవచ్చు. వెంటనే చదవచ్చు. 27:28 29 చాలు. అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడు ఆయను, నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్నా మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించినవో చూడండి. ఇంకా చెప్పండి, కన్ను తెలియాలంటే ఏం చేయాలి? తేనె. తేనంటే అండి సరి అయిన వాక్యం తింటే కన్ను తలుస్తుంది. చూసినప్పుడు ఆ దేశం ఎటువంటి దేశము? దేవుని యొక్క తోట వలె. స్తోత్రం. బైబిల్ కంటి చదివితే మీకు మీకు అర్థమవుతున్నారు. మరి ఏంటంటే ఆది గంట 13వ అధ్యాయము రోడ్డు చూసినప్పుడు ఆ దేశం ఏమందండి? దేవుని తోటము వలే ఆయన కనిపించింది. దేవుడి తోట వలె ఆయన ఏదైనా తోట వలె దేవుడు దేవుడు చూపించారు. దేవుడు చూపించిన దేవుడు చూసినప్పుడు ఎలాగా కనిపించాడు? పాపంతో ఉగ్రతతో అగ్ని నింపడానికి రెడీగా ఉంది. స్తోత్రం. నోటి చూసినప్పుడు ఎలాగా కనిపిస్తుంది? పచ్చగా పచ్చగా. స్తోత్రం. ఈ కాలంలో విశ్వాసి రోగం ఎక్కడే అండి? కన్ను దృష్టికి. అందరికి అక్కడ స్వస్థత జరగాలి. వస్తే అక్కడ స్వస్థత జరగాలి. ఈ కన్ను తరగలేకపోతే నీ మరణ నిద్ర పొందుతుంది. అదే బైబిల్ కీర్తనలు 13 దావీదు ప్రార్థన దేవా, నా కన్ను దృష్టి నా మరణ నిద్ర పొందకుండా నా కన్ను తెరవము. ఈ పగడి నేను కూడా అదే చెప్తున్నారు. చాలా పాస్టర్లు విశ్వాసి చచ్చిపోయి ఉండండి. ఆడికి ఏమండి ఏమండి కన్ను దృష్టి లేక చచ్చారు. అది కడుపు తప్ప వేరే ఏం లేదు. స్తోత్రం. కన్ను ఏం చేయాలి? అక్కడ స్వస్థత కలగాలి. అక్కడ స్వస్థత కావాలంటే తేను తిన్నాలి. తేను వాక్యం. అదే ఏ వాక్యం జరుగుతుంది?
ఈ దారుమిలో ఎవరు వాక్యం నాకు నచ్చను. హల్లెలూయా. గేట్ లేదు వాక్యములు గేట్లు కథ 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 పవర్ లేదు నవ్వడం. ఈరోజు ఆరో ఎవరో వచ్చినప్పుడు ఎవరో చెప్పారు ఆడు వాక్య పరిచయం అన్ని నవ్వడం అంట నడవడిక సరిగా లేదు నడవడిక సరి అయిన రీతి నడకరు. స్తోత్రం. ఆదివారం వచ్చినప్పుడు అందరు కరెక్ట్ గా నడుస్తాం. సోమవారం నుండి శనివారం వరకు ఎరగ నడుస్తుంది. అటతటంగా వంకర సంకర అటువంటి వాడికి స్వస్థత కావాలి. స్వస్థత కావాలి. ఇంకొకడికి ఎక్కడ స్వస్థత కావాలి? చెయ్యికి కూడా ఏమవాలి? మార్క శుభార్త చదవండి. వద్దు మార్క శుభార్త మూడవది ఒకటి బాగా చదవండి. త్వరగా త్వరగా మీ చెప్ప మార్క శుభార్త మూడు ఒకటి. అదే సమాజ మందిరములో ప్రవేశింపగా అది చాలు చాలు. ఊచ చెయ్య ఏ చెయ్యండి? ఊచ ఊచ ఏ చెయ్యి? గుడి చెయ్యి ఎడ చెయ్య? ఎవరు చెప్పలేదు? సువార్త ఆరామది ఆరా వాక్యం చూడండి. నువ్వు సువార్త ఆరామది ఆరా వాక్యం చూడండి. వెంటనే ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఓచకుడి చెయ్యగల వాడు ఒకడు నేను శాస్త్రంలో పరిచయం ఏ చెయ్యండి ఏ చెయ్యండి సమాజంలో వస్తున్నారు కానీ చెయ్యాలి ఆయన అర్థం చెప్పండి. ఎప్పటికెప్పుడు ఇవ్వకుండా అడ్డకించేసి అందరికి ఏదవుతున్నారు రోగం ఈ చెయ్యికి చెయ్యి రోగం కొందరికి కన్నుకి రోగం కొండికి ఎక్కడ రోగం కంటికి కన్నికి ఇంకొకడికి కుంటికి కుంటి కాదు ఇంకొకడికి చెయ్యి చెయ్యి సమాజంలో వచ్చిన వాడే బయటి వాడు కాదు బయటి వాడు వచ్చిన చోట్ల ఉన్నా విశ్వాసే విశ్వాసే అన్ని నాకే కావాలి. దశమావ ఇచ్చిన పాటలు ఎంత మంది ఉన్నాయి? కరెక్ట్ దశమావ అదే దైవదాసుడి స్తోత్రం. నీ పుచ్చినది ఇచ్చినది పుచ్చుకోవాలి. ఆ ఇచ్చి పుచ్చిన అంటే అర్థమైందా? ఇచ్చి ఇవ్వడం ఇచ్చి మళ్ళీ పుచ్చుకోవాలి. ఇచ్చి పుచ్చుకోవాలి. ఎక్కడికి ఇవ్వాలి? అరక కాదు ఎలాగ ఇవ్వాలి? అబ్రహాము యుద్ధం గెలిచి తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు వానికి ఎదిరించిన వాడు ఎవరు? అబ్రహాము యుద్ధం గెలిచి వచ్చారు. మలిక్ సరి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమి ఇచ్చారు వానికి? రొట్టియు ద్రాక్షారసము. మలికి సదేకి అబ్రహాముకి ఏమిచ్చారు? రొట్టియు ద్రాక్షారసము. అప్పుడు ఎక్కడి నుంచి తిన్నారో అక్కడే తిరిగి ఇచ్చారు. ఎరగలే ఎరగలే పది సంవత్సరాలు ఎక్కడి నుంచి తిన్నారో అక్కడే పదవ ఇచ్చారు. ఆయన పదవ ఇచ్చాడు. ఇది కొందరికి అక్కడ ఇవ్వరు వేరే ఎక్కడెక్కడ వచ్చారు. రొట్టి ద్రాక్షారసం ఇచ్చారండి. ఆ ఇచ్చిన వాడికి తిరిగి ఏమి ఇచ్చారు? దశమభాగం. ఎక్కడ ఇచ్చి తింటుంటారో అక్కడ తిరిగి వాళ్ళు చిన్న పిల్లల వలగ నేనే చేయాలి. స్కూల్లో పెట్టాలి. స్కూల్లో పెట్టాలి. మా విశ్వాసం అంటే చెప్పడానికి లేదు. ఎక్కడ తింటుండ
ఇవ్వలేనోడికి ఇవ్వకూడదు. ఊత చెయ్య ఊత చెయ్య ఆడు వస్తున్నాడు పాట మంచి పాట ఒక్క చెయ్య పని చేస్తున్నాడు ఒక చెయ్యి మాత్రమే ఈ ఒక్క చెయ్యి పనితో ఏం పని చేయరు కదా దేవుడు బిడ్డలు ఇవ్వండి దేవుడికి ఇవ్వండి ఎలాగా ఇవ్వాలి లెక్క లేనట్టుగా అప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ ఎలాగా కొలుతావో ఏ కొలతతో కొలుతావో అదే కొలతతో నీకు తిరిగి దొరికింది నీ ఒడిలో నీ ఇచ్చింది ఎక్కడే ఎలాగా ఇచ్చారు చేతొచ్చారు చేయితో ఇచ్చారు కదా దొరికినప్పుడు ఏం చేస్తున్నారు ఓడి ఓడిలో చేతితో పట్టుకోలేక అధికమైపోయింది దేవునికి ఇచ్చిన చేయితో దేవుడు తిరిగి ఇచ్చినప్పుడు అది ఎంత పెద్దది అంత నింపుతారు ఎక్కడ వస్తుంది కాబట్టి ఊత చెయ్య అక్కడ చాలదండి యెరెమియా గ్రంథం యెరెమియా గ్రంథము 17:9 యెరెమియా రెండర్ చదవండి యెరెమియా గ్రంథము 17:9 మీరు చదవలేకనే నేను చెప్తాను హృదయము ఆమేన్ చాలు చాలు దొరికింది ఒకటికి కన్నికి ఒకటి కన్నికి రోగం రెండు కాలు మూడు ఇదన్నీ పని చేస్తుండ కాలు చెయ్యి కన్ను పని చేస్తుంది కానీ ఏం లేదు అయ్యో హృదయం అన్నిటిగా ఇంటికి వస్తే పడికిన అమ్మకి స్వస్థత కలుగుతారు స్వస్థత కావాలంటే ఏం చేయాలండి మార్క సారీ లోకసువార్త 4:39 చూడండి అదొకటి చెప్పిన మాట సమయం అయింది లోకసువార్త 4:39 మొత్తం చదవడానికి టైం లేదు రోగం ఉన్నవి ఏం చేయాలి ఇక్కడ ప్రార్థన అవసరం లేదు ఇక్కడ ప్రార్థన అవసరం లేదు నిన్న మాట్లాడక్కర్లేదు ఏం కావాలా కొన్ని రోగం పోగాలంటే రోగం పోగాలంటే రోగి లగరు ఏసై వచ్చాడు కదా నీ లేస్తే పరిచర్య జరుగుతుంది లేకపోతే ఏమవుతుంది పరిచర్య జరుగుతుంది అందుకని ఈ అమ్మకి ఏం చేయాలి గద్దించాలి అది చెప్పాలి కదా గద్దించాలి గద్దించాలి అంటే ఎలాగా గద్దించాలి రెండు తిమ్మతి వస్తాయి రెండే ఉన్నా కాదు రెండు తిమ్మతి వస్తాయి 4:2 రెండు తిమ్మతి వస్తాయి 4:2 ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు ఖండించము ఉపదేశించి ఉపదేశించి గద్దించాలి ఉపదేశించి అంటే ఏంటంటే ఉపదేశం అంటే వాక్యం బోధించి ఏం చేయాలి వాక్యం బోధించి గద్దించాలి నిలబడికి చెప్పడానికి చాలా ఉందండి సోదరం వాక్యం బోధి చేయాలి ఇప్పుడు తగిలిందా అలాగే తగలా తగిలినట్టుగా చెప్పకూడదు వాక్యం ఉపదేశించి గతిస్తే గద్దెంపు లేదు గద్దెంపు శిక్షణ లేదు బాగా ఎలాగో గద్దించింది
సభ్యే అందరి మధ్యలో గదించి కలిసింది వాక్యం బోధించి గదిస్తే స్వస్థత కలిగిస్తుంది. స్తోత్రం యేసయ్యా ఎలాగ గద్దించారు అధికారండి. మీరు వాక్యం చూడండి, అదే లూక సువార్త 4:39 ఎలాగ గద్దించారు. ఆయన ఆమె చంద్రుడు నిలవబడి జ్వరము గద్దెంపగానే అది ఆమెను విడిచను, వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేసాగి. ఆయన అర్థం చెప్పండి. ఆమె చెంత నిలబడి పక్కనే చంద్ర అంటే ఇలాగా చూశారు, ఎలా చూశారు పక్క నుండి చూశారు అక్కడ ఎవరికి రోగం ఉన్న వరకు బాగా చూసి బోధించండి. ఎలాగా బోధించకూడదు, నచ్చినట్టు బోధించకూడదు. అలాగే కాదండి, కొందరు ఏటకెళ్ళినట్టు కావచ్చండి. ఇద్దరు ఏటకెళ్ళి ఏటకెళ్ళినప్పుడు ఏం దొరకలేదు, అప్పుడు ఏం చేశారు, ఒకటి తుపాకీతోని మామూలుగా గుళ్ళు తెలిసాడు. అప్పుడే ఒక్కడ అడిగారు ఏం దొరికిందరా, ఏం దొరకలేదు, నేను ఇప్పుడు ఏదో జంతు వస్తే ఏమవ్వాలి తగిలి ముందుకి వదిలేసాను. ఎప్పుడు వస్తే అరగదు, చూసి ఏం చేయాలి, చూసి పెట్టుకొని అక్కడక్కడ రోగం చూసుకొని అందుకే జోడిపక్ష సంఘం బాగా అవుతున్నారు. రోగం తెలుసుకొని మెడిసిన్ ఇస్తున్నారు, వైద్యం వైద్యం అది మంచి వైద్యం ఇస్తున్నారు. జ్వరం అంటే జ్వరం కోసం పారాసిటమాల్ ఎక్కువ కాదంటే అడికి ఏమైనా నడుముకి ఇచ్చేస్తుంది. ఎక్కడైతే ఎక్కడ వేయాలంటే నాకు కరెక్ట్ గా తెలుసు. 36 అయింది ఈ పని జరుగుతుంది. జ్వరం ఉన్న వాడికి చూస్తే వెంటనే తెలిసిపోతుంది ఏ జ్వరం అని తెలిసిపోతుంది. నాకు తెలుసండి, మీరు ఇంకా ఇలాగ ఒక గంట కూర్చున్నారు కాదండి. గెదించారు ఉన్నవాడికి ఏం చేశారు, బోధించారు వాక్యం పట్టుకొని బోధి చేయాలి. అందరికి ఇప్పుడు బోధ ఎన్న బోధ కట్టలేడు ఏమవుతుంది, గద్దెపు లేదు, ఎన్ని గద్దెపులు అంటారు కూడా మారు మారు. ఇప్పుడు కూడా ఏమండు చార్జ్ పుట్టినరోజు ఏంటరా బాబు చార్జ్ పుట్టిన ఏదా అమ్మా నాన్న ఎవరు చార్జ్ పుట్టినరోజు ఆడ ఇప్పుడు నేను అక్కడే కలిసిపోయాడు చెప్పు సున్నా సార్ చార్జ్ పుట్టినరోజు అట్ట ఆడ అమ్మా నాన్న ఎవరు చార్జి పుట్టించాలా. ఈ బుర్ర లేని పాస్టులు ఉంటే సంఘం తారుమారైపోతానండి. నువ్వు ఇవి ఈ మధ్యన ఈడే చెప్పారు, నేను నరకమని కదా నీ మాత్రం ఏం చేయకూడదు. బోధించిన పాస్టర్ గారు చెప్పారట, ఆడికి కరెక్ట్ గా తెలుసు నేను పట్టు నీ మాత్రం. ఇది ఇలాగంటి అబద్ధ బోధ కూడా అందరి నరకాలు చెప్తారు. అలాగే చెప్తుండే సరిగా జీవించలేకపోతే సరిగా వాక్యం పరిచయం నిన్ను నన్ను తీర్పు ఎలాగా తెలుస్తుంది. ఈ వాక్యం వాక్యం పట్టుకొని నన్ను నేను ఏ వాక్యం పరిచయం చేశారో అదే వాక్యము నన్ను తిరిగి తీర్పు తెరుస్తాను. సంగతి కాదురా నైనా ఎప్పుడైనా మూడు విషయాలు చెప్పండి, ఒకటి రెండే చెప్పారు. ఒకటి ఏమండి పరిచయం చేసిన అమ్మ పడుకున్నాను అది లేవాలి. ఇక రెండు ఆడికి గద్దించాలి. మూడు చదువు 39 పూర్తిగా చదువు. మూడే విషయాలు చెప్తున్నాను. ఎవరి పరిచయం కావాలా, కొందరి రోగం ఉండి పరిచయం చేయడం చేస్తే దేవుడు నచ్చరా.
రోగమున్న వారు పరిచిన దేవుడికి అవసరం లేదు. నీకేంటో ఇంకా చెప్పాలంటాను కానీ ఏ రోగం ఉంది నాకు తెలుసు. నేను చెప్పకుండా నీకు తెలుసు, నీలోని నాలోని ఏం రోగం ఉంది. నా రోగం నాకు బాగా తెలుసు, నీకున్న రోగం నీకు తెలుసు. అది ఈ రోజు ఏం చేయాలి? వాక్యం విన్న వెంటనే గతించిన స్వస్థత పొందిన వెంటనే ఈతర్ గారు అమ్మ లేచి ఏం చేశారు? ఉపచారం అంటే ఉపచారం అంటే సాధారణ వ్యక్తి కాదు, ఇంటికి ఎవరు వచ్చారు? ఏసై వచ్చారు కాబట్టి ఏసైకి తిండికి రాత్రి పగిలి సమయం దేవుని పెట్టలేరా? ఈ ప్రార్థన జాన్ గారి ఇంటికి ప్రార్థన వచ్చారు. జాన్ గారి కోసం మాత్రం కాదు, కొందరు అనుకుంటారు ఇది ఐదారు ఐదారికి మాత్రం కాదు, నీ కూడా అందరికి కలిపెట్టించారు. అందరికి దొరికిందంటే నాకు తెలుసు అండి. నీకు నీ ఎక్కడెక్కడ తగిలిందంటే నాకు కరెక్ట్ గా తెలుసు. అక్కడ తగలడానికి నన్నే చెప్పింది. కొందరు కంటికి, కొందరు ఒంటికి. అలాంటి వ్యక్తులు ఎవరున్నారు? ఒంటికి రోగం ఉన్నవాడు ఈ పగడి ఏ చేయాలి? పరిచర్య చేయాలి. ఏది దగ్గరికి వచ్చిన వాడు రోగంతో పరిచయం చేసిన ఎవరైనా ఉన్నారా? అలాగైతే మీకు ఈ రోజు రోగం ఉంది, అందుకని చర్చికి వెళ్ళడం మానకుండా నీ రోగం ఏమాలి? ఏదో నీలో ఉన్న వ్యసనం. అది ఏ వ్యసనం అంటే నేను చెప్పాలా? తెలిసిపోతే ఎవరు వాళ్ళకి తెలుసు అట? వాళ్ళకి తెలుసు అండి. స్తోత్రం. వ్యసనాలు ఉన్నవాడు వ్యసనం ఏం చేయాలి? విడిచిపెట్టి దేవునికి ఏం చేయాలి? నీ పరిచయం కావాలా దేవునికి? పరిచయం దేవుడు ఇష్టపడు పొందుకోను. ఎందుకని పొందుకోను అంటే నీకు రోగం ఉంది, ఆ రోగం ఉన్నవాడుకు పరిచయం నాకు అవసరమా? స్తోత్రం. దేవునికి ఉన్నది అన్ని అలగండి. ఆ గాడిదకి దేవుడు తీసుకొని వచ్చారు కదా, ఎలాగ తీసుకొని వచ్చారు? ఆ గాడిద ఎక్కడ ఉండేది? కట్టబడి ఉండేది. అట్లున్న గాడిదకి అవసరం లేదు దేవునికి. నేను రెడీగా ఉందా? నేను నా మీద కూర్చో ఎస్ఐ అంటే నీ మీద కూర్చోడానికి ఇష్టం ఉంది, నీ ఏం చేయాలి? ఎవరో రావాలి. ఏదో కట్టు ఉంది కదా, ఎక్కడ ఎక్కడ కట్టారంటే నీకు తెలుసు. అది స్తోత్రం. అది వైజాగ్లో అయినా కానీ, అది వైజాగ్లో కట్ట అయినా కానీ, స్తోత్రం. హైదరాబాద్ కట్ట అయినా కానీ, అది పుట్టూరులో కట్ట అయినా కానీ, ఇద్దరు వచ్చారు ఆ కట్ట విప్పడానికి. అది ఎస్ఐకి అవసరం కావాలి. కొందరు కట్టారు, అది వెంకమేశ్వర కట్టలు కాదు, సంగమేశ్వర కట్టలు అండి. అది ఒక వారం రాయన, ఒక వారం తర్వాత కట్టలే. ఈ కట్టు వారం అయిన కానీ నిన్నే తీసుకొని వెళ్ళిపోతాను. ఈ కట్టు నిన్నే ఏం చేసుకోవాలి? ప్రాణం తీసుకొని వెళ్ళిపోద్ది. అతి ప్రాణానికి ఏం చేస్తున్నారు? సోత్రం. కట్టు ఇప్పడానికి రెడీ ఉందా? యాసే వచ్చింది కూర్చోడానికి, ఆయన రెడీ. ఇద్దరికి పంపించారు, ఇద్దరికి పంపించారు అంట. ఇద్దరికి పంపించారు జోడిపట్ రాజ్యది కాదు, ఇద్దరికి పంపించారంటే పాత్ర దిబ్బంది కొత్త దిబ్బంది. నీకు నీ దగ్గర ఇప్పడానికి ఉన్న సంగతి అన్ని ఎక్కడ ఉంది? కొత్త నిబంధన, పాత నిబంధన, దాని ప్రకారం ఇప్పండి. ఏమండి ఈ మధ్యనే ఒక అమ్మ, మీరందరూ అమ్మ సాక్ష్యం విన్నారు, వైజాగ్లో అమ్మ, ఆడికి జ్వరం వచ్చిందండి 101. ఎంతమండి అలాగే వస్తాయి? ఏ జ్వరం అండి? మరణ సార్. 101 రోజు జ్వరం వస్తుంటే అదేమండి అంటే కరోనా అండి. అంటే ముక్కు నుంచి ఏమొస్తుంది? ఎంత వచ్చారు? శ్రోత్రం. అమ్మాయి ఏం చెప్పారు?
అయిపోయిందండి. అమ్మ అందరికి చెప్పారు నేను రెడీ అయిపోయింది పిల్లలు పోతున్నాయి. రాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అలాగే చెప్పింది, అమ్మ ఇలాగ చెప్పింది, నా భార్య అమ్మ ఇలాగ చెప్పింది అంటే నాయన నా భార్య ఇద్దరు కూడా కలిసి దేవుని సన్నిధి ప్రార్థన తెల్లవారు లేచినప్పుడు ఏమైంది అమ్మ స్నానం చేయడానికి వెళ్ళారు. ఎంత చూడు బాబు ఈ పుట్టూరు లేదు మాదిరి కూడా నన్ను మంత్రం చేసి నా కడుపులకి ఇవ్వడానికి దమ్ముంద కక్కడానికి నీ జోడి పాస్ ఎక్కడ కలదు, కక్కడానికి వ్యవసాయం ఉంది ఏదో కక్కుతాను కక్కరా కదా మన సంఘములు చెప్పరా. మూడు నెలలు తిన్నా మూడు నెలలకు ముందు తిన్న చేప కక్కాడు మంత్రతంత్రం చేసి ఇచ్చేసి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు కక్కించడానికి? అక్కడికి వెళ్తాను జోడి పాస దగ్గరికి రండి కక్కడానికి. ఏది మందల ఏది మీ కడుపులో ఏది మందే ప్రార్థన చేసి ఇచ్చారు కక్కారండి. కక్కిన ఆడే ఆశ్చర్యపోయాడు చేపట్టుకుని పాస్టర్ అంటే నీలో ఏదైనా శక్తి ఉండాలి లేకపోతే ఈ పని ఒక విషయాలని హరిబాబు తోడుగా అక్కడ మిల్లు కలిపి మేస్త్రపడి హరిబాబు ఈ కొన్ని పాస్టర్ తీసుకొని వీడి వల్ల ఏం పడి అంటే వచ్చి ఎందుకు ఈ సంఘం కాపాలి ఎలా చెప్పలేదు ఎందుకంటే దేవుని ప్రేమ లోపల ఉన్న కాబట్టి పట్టుకున్నారు తిన్నుకుంటే తిండిపోతూ రాత్రి లేచి ప్రార్థన చేయదు. నా సంఘ బిడ్డల పేరు మొర ఒక్కొక్కడ పేరు చెప్పడానికి చెప్తే కరెక్ట్ గా చెప్తాను నంబర్లుగా చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం నీ ఆది ఏం చేయకుండా సంఘం కాపాడు కాపు ఏం కాపాడు కదా నువ్వు నంబర్ చెప్పకపోతే నీ విశ్వాసుల పేరుతో నీకు తెలియదు. రెండు గంటలు ఇక్కడ కూడా లేచి ప్రార్థన చేశారు జోడి పాస్టర్ ప్రార్థన చేయమండి. ఏంటమ్మా సీరియస్ ఉండి ఇంటికి రావాలండి నా భార్య పిల్లలు చెప్పారు ఇప్పుడు వద్దండి నీ వెళ్ళిపో నేను వెళ్ళిపోయాను నేను రావద్దు నువ్వేం చేయొద్దు నేను వెళ్ళిపోతాను నేనే వెళ్ళేది అది నాకు వేదన ఉందండి నేను నేనేం చేశాను కన్నైన పిల్ల దూపుడు కట్టుకొని తండ్రి ఉన్నారు సంఘం నీ కన్నీ సంఘం ఉందా అది నీ కన్నీ సంఘం ఉందా అటువంటి వాడికి నీకు వేదన కలుగుతుంది. ఎందుకు ఇలాగ చెప్తున్నా నాకు తెలియదండి. నేను కూడా రాత్రి మొత్తం ప్రార్థన చేసి వచ్చాను బ్రాహ్మలకు రాలేదండి మాట ముగుస్తున్నానండి. మూడు మాటలు, ఒకటి యేసయ్య ఇంటికి వచ్చిన వాడు ఒక అమ్మ ఏం చేసిన పడుకున్నా కొందరు పడుకున్నా ఎక్కడ పడుకున్నారు మంచం మంచం ఒకటి మంచం మీద ఇంకొకటి ఎక్కడ పడుకున్నా కూనీరు దగ్గరే కొనేటి కొనేటి దగ్గర కొనేటి దగ్గర ఎన్ని సంవత్సరం 38 చాలా మంది 38 సంవత్సరాలు యేసయ్య పుట్టిన మునిపై అయినా ఇక్కడ కూర్చున్నాడు పడుకున్నాడు కూర్చోలే. హల్లెలూయా.